వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. కింగ్ నాగార్జున షూట్ లో మోడల్స్ తో స్టెప్పులు ఇస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్ ముచ్చట్లని చూపించారు. హౌస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ కి బాబా భాస్కర్ నలుగురు బిగ్ బాస్ బ్యూటీస్ తో కలిసి స్టెప్పులు ఇరగదీశారు. ఇక ఫేస్ కి నల్లటి క్రీమ్ పూసుకొని ట్రోలర్స్ కి మంచి ఛాన్స్ ఇచ్చాడు మహేష్ విట. ఏంట్రా ముఖానికి పూసుకున్నాం అని బాబా భాస్కర్ ఆట పట్టించారు. నేను ఇంటర్మీడియట్ నుంచి రాసుకుంటున్నా అని మహేష్ అనడంతో నేను చదివింది 8, నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. దీనికి మహేష్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటూ ఆన్సర్ ఇచ్చారు. అయినా నువ్వు అంత చదువుకుంటే నిన్న బిగ్ బాస్ అడిగిన జీకే ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేకపోయావు అని పంచ్ పెంచారు బాబా భాస్కర్. కవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు మహేష్. ఇక హాల్లో సోఫాలో అటు ఇటుగా పడుకొని రొమాంటిక్ ముచ్చట్లు మొదలు పెట్టేశారు రాహుల్ పునర్నవ్వులు. సడన్ గా లేచిన రాహుల్ మనం ఇలా పడుకుని ఉంటే ఈజీగా మనల్ని ట్రోల్ చేస్తారని అన్నాడు. నేను అక్కడ పడుకొని ఉంటే నువ్వే పిలిచావంటూ సీరియస్ అయింది పునర్నవ్వి. ఇక మధ్యలో వచ్చిన వితిక రా టీ పెట్టు అంటూ పునర్నవ్విని ఎత్తుకునే ప్రయత్నం చేసి కింద పడేసింది. నన్ను ఎత్తుకుంటే బాగుంది అనడంతో రాహుల్ వచ్చి పునర్నవ్విని ఎత్తుకో అని సలహా ఇచ్చింది వితిక. ఇక నేను ఇలా ఎత్తుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చూసి మామూలుగా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చింది. అలానే కిచెన్ టీంలో ఉన్న పునర్నవి వితికాల మధ్య వంట విషయంలో నచ్చ మొదలైంది. పునర్నవి అలిగి వెళ్ళిపోవడంతో మధ్యలో కల్పించుకున్న వరుణ్ వితికాకు సర్ది చెప్పి ఓ హగ్ ఇచ్చి కూల్ చేశాడు. కంటెస్టెంట్స్కి అవార్డులతో నాగ్ సత్కారం చేశాడు. ఇక అందులో బిగ్ బాస్ హౌస్లో గత 4 వారాలుగా కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు హార్ట్ఫుల్గా ఉంటున్నారు, ఎవరు మాస్క్ వేసుకొని ముందు ఒకలా వెనక ఒకలా మాట్లాడుతున్నారన్న దాని గురించి పూర్తిగా గమనించిన హోస్ట్ నాగార్జున వాళ్ల ప్రవర్తనకు తగ్గట్టుగా అవార్డ్స్ ఇచ్చారు. ఎవరికి ఏ అవార్డు వచ్చిందంటే బాబా భాస్కర్కి బెస్ట్ కుక్కర్, పునర్నవికి బెస్ట్ అంపైర్, బిగ్ మౌత్ అవార్డు రాహుల్కి, బిగ్ బనానా అనే అవార్డు అసిరెడ్డికి, పుల్లలు పెట్టే అవార్డు మహేష్ విట, బెస్ట్ భూతద్దం వితిక, అలానే లౌడ్ స్పీకర్ శ్రీముఖి, బెస్ట్ ఆనియన్ కటర్ శివజ్యోతి, బెస్ట్ ఫ్రూట్ వరుణ్ సందేశ్, బెస్ట్ కత్తెర రోహిణి, బెస్ట్ ఇయర్ రవికృష్ణ. ఇలా ఇంటి సభ్యులందరికీ అవార్డులు ప్రకటించి పునర్నవితో షీల్డ్స్ అందించారు నాగార్జున. ఈ సందర్భంగా బాబా భాస్కర్ పునర్నవి రాహుల్కి చురుకులేశారు. ముఖ్యంగా హౌస్లో పులహోరాజాగా పేరొందిన రాహుల్కి గట్టి అక్షింతలే పడ్డాయి. ముందు నువ్వు నీలా ఉండు, మాస్క్ వేసుకున్నట్టుగా ప్రవర్తించుకు, నువ్వు ఎవరినైనా మ్యానిపులేట్ చేస్తావు, శ్రీముఖి విషయంలో నువ్వు మాస్క్ వేసుకొని ఆమె ముందు ఒకలా వేరే వాళ్ళ ముందు ఒకలా ప్రవర్తించుకో, పాట ఎలా పాడతావో ఆట కూడా అలానే ఆడు అంటూ నాగార్జున చురుకు వేశారు. ఇలా మొత్తానికి మన బిగ్ బాస్ షో నిన్నటి ఎపిసోడ్లో ఇలా జరిగిందండి. అసలు మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ మొత్తానికి రోహిణికి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది అనమాట సో హౌస్ మేట్స్ అందరూ. సో ఈ విషయంలో ఏంటంటే శ్రీముఖి చెప్పిందే నిజం అని చెప్పేసి అందరూ ఫీల్ అవుతున్నారు. సో శ్రీముఖి ఎలా అయితే రోహిణి నువ్వు ఎలిమినేట్ అవుతావు అని అందో అలానే ఈ వారం రోహిణి వెళ్ళిపోయే సమయం ఆసనమైంది. మరి ఇదండి సంగతి. మరి బిగ్ బాస్ హౌస్లో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అండ్ అలాగే ఎవరు విన్ అవుతారో అండ్ అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.